హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీ ఇండియన్ సర్వీసెస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీ బిజినెస్ గ్రోత్ కు సంబంధించి టాలీ యొక్క అడ్వాన్స్ ఫీచర్స్ గురించి చెప్తాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాలీలో అడ్వాన్స్ ఈజీ ఆటో వోచర్ డెమో అనేది చూస్తాము. ఇది చాలా మంది అకౌంటెంట్స్ కు, ఆడిటర్స్ కు, చార్టెడ్ అకౌంటెంట్స్ కు చాలా యూస్ఫుల్ ఇది. ఈ ప్రోగ్రామింగ్ మనము 4-5 మెంబర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అడిగింటే చేసాము అన్నమాట. సో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఆటో ఎంట్రీ వోచర్ జనరేట్ అనేది ఒకటి వస్తుంది ఆప్షన్ మనకు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తాము. ఫస్ట్ వచ్చేసి ఈజీ ఆటో ఎంట్రీ పోస్టింగ్ ఎంట్రీ అనేది, ఇది పోస్టింగ్ మెను ఇది. సో ఈ 2 ఆప్షన్ల గురించి చెప్తాను. సెటప్ స్పెషల్ డేస్ హాలిడేస్, అంటే హాలిడేస్ ఏదైనా స్పెషల్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో ఒక 4-5 హాలిడేస్ ఉంటే అవి ఇక్కడ మనం సెట్ చేయొచ్చు అనమాట. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు హాలిడే ఉంది అనేసి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి సెట్ ర్యాండమ్ పార్టీస్ లిస్ట్, అంటే ఎక్స్పెన్సెస్ కానీ, పేమెంట్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి కాబట్టి ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా ఉంటే మనం ఆ పార్టీస్ కు ఇక్కడ ర్యాండమ్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పార్టీ 1, పార్టీ 2, పార్టీ 3, పార్టీ 4 అనేసి అది మనకు ర్యాండమ్లీ పార్టీ మార్చి మార్చి ఎంట్రీ పోస్ట్ చేస్తుంది అనమాట ఈ మాడ్యూల్. సో ఇప్పుడు మనం ఈజీ ఆటో ఎంట్రీ పోస్టింగ్ లోకి పోతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలా, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ మాడ్యూల్ మనము వేరే కంట్రీలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్స్ అడిగితే కూడా చేసామన్నమాట. సో దానికోసం ఇక్కడ కంట్రీ వేస్ కూడా ఇచ్చాను అనమాట, ఈజిప్ట్, కువైట్, ఖత్తర్ అనేది. సో మనం ఇండియా తీసుకుంటాము. పేమెంట్ వోచర్ మోడ్ వచ్చేసి పేమెంట్ ఉంటుంది, పేమెంట్ తీసుకుంటాము. సో మంత్ ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంట్రీ పోస్ట్ చేయాలో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ వరకు ఎంట్రీ పోస్ట్ చేయాలి లేదా మే మంత్ వరకు చేయాలి అంటే మే మంత్ అయినా మీరు తీసుకోవచ్చు. ఏప్రిల్ టు మే ఈ 2 మంత్స్ ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు, మన పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనం జస్ట్ ఏప్రిల్ మంత్కి ఎంట్రీ పోస్ట్ చేసుకుంటామంటే 34th కంటే 1 మంత్ ఏప్రిల్ ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వోచర్ టైప్. ఫ్రెండ్స్ వోచర్ టైప్స్ లో కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ వోచర్ టైప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం ఇక్కడ పేమెంట్ అనేసి వోచర్ టైప్ ఉంది, అలా కాకుండా కొత్తది క్రియేట్ చేసుకోవాలా. వోచర్ టైప్ మనం కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆల్ట్ సి అనేది క్రియేట్ చేసి డైలీ పేమెంట్ అనేది మనం ఒకటి వోచర్ ఎంట్రీ వోచర్ టైప్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అంటే గ్రూప్ పేమెంట్లు వస్తుంది, ఆటోమేటిక్ వోచర్ ఎంట్రీ నెంబర్ ఉంటుంది, ఎంటర్ ఎంట్రీ ఇచ్చి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే వచ్చేస్తుంది డైలీ పేమెంట్స్. ఎంటర్ ఇచ్చిన తర్వాత క్యాష్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ స్టేషనరీస్ యూజ్ చేస్తాం కాబట్టి స్టేషనరీస్ తీసుకుంటాము. ప్రతి ఒక్క ఎంట్రీ డిఫాల్ట్ నేరేషన్ ఏమైనా పెట్టాలంటే ఏదైనా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, బీయింగ్ క్యాష్ పెయిడ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో టోటల్ మనం ఓవరాల్ గా 1 మంత్ కానీ 150,000 ఇస్తాము. టోటల్ 150,000 మనము ఆ మంత్ కానీ టోటల్ 150,000 ఎంట్రీస్ పడాలా మనకు. ఆ ఫిగర్ 150,000 అమౌంట్ కు రౌండ్ ఫిగర్ మనకు ఎంట్రీస్ జనరేట్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఎంట్రీ మోడ్ మీరు అమౌంట్ వైజ్ చేస్తారా, డేట్ వైజ్ చేస్తారా. అమౌంట్ వైజ్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ ఎంత వేరియేషన్తో ఫిక్స్డ్ అమౌంట్ మీకు పడాలి అనేది. సో డేట్ వైజ్ తీసుకుంటే 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, సెకండ్ వచ్చేసి ర్యాండమ్ అమౌంట్ వస్తుంది. సో నేను ర్యాండమ్ అమౌంట్ తీసుకుంటాను. ర్యాండమ్ అమౌంట్ తీసుకున్న తర్వాత అమౌంట్ వేరియేషన్, ఒక ఎంట్రీకి అమౌంట్ వేరియేషన్ ఎంత పడాలి అంటే నేను ఇక్కడ 11 కానీ ఇవ్వచ్చు, 20 కానీ ఇచ్చుకోవచ్చు, 10 కానీ ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ యాజ్ యువర్ విష్. నేను వచ్చేసి 10 రూపీస్ ఇస్తాను డైలీ ఎంట్రీస్, రౌండ్ ఆఫ్ అవసరం లేదు. ఎంట్రీస్ వచ్చేసి ఒక రోజుకు 1 లేదా 2 ఎంట్రీస్ పడాలి, అంతకంటే ఎక్కువ ఎంట్రీస్ పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ డే ఫిల్టర్. డే ఫిల్టర్ అంటే సండే మనకు ఎంట్రీ అవసరం లేదు కాబట్టి సండే నో చేస్తాము, మిగతా రోజులన్నీ ఎస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి యూజ్ డేట్ ఫిల్టర్. ఇది ఈ ఫిల్టర్ వచ్చేసి మనకు స్పెసిఫిక్గా ఏదైనా హాలిడేస్ ఉంటే మంత్లో ఆ రోజు మనకు ఎంట్రీ పడకూడదు అంటే ఆ మంత్ యొక్క డేని మనము నో చేసేస్తే ఆ రోజు మనకు హాలిడే ఉంటుంది కాబట్టి ఎంట్రీ పడదు. ఇది స్పెషల్ అడ్వాన్స్ ఫ్యూచర్ అన్నమాట డేట్ ఫిల్టర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ర్యాండమ్ పార్టీ. నేను ఫస్ట్ చెప్పినాను కదా మీకు ర్యాండమ్ పార్టీ, పార్టీ సెట్ చేస్తే పార్టీ లిస్ట్ ర్యాండమ్లీ తీసుకుంటుంది, లేదంటే మీరు ఇక్కడ ఏ పార్టీ సెలెక్ట్ చేస్తారో ఆ పార్టీనే తీసుకుంటుంది. ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ మీద ఇంట్రెస్ట్ అన్ని
పడతాయి అన్నమాట. సో దీనికి యూజ్ ర్యాండమ్ పార్టీస్ అనేసి ఇచ్చినాం అనమాట. ఇది యూస్ పోస్ట్ డేటెడ్ చెప్పిన యూస్ కాస్ట్ సెంటర్ మీరు ఏదైనా యూస్ చేస్తానా, కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ ఏదైనా యూస్ చేస్తానా, ఫిఫో లిఫో లెక్చర్ లో ఫిఫో బిల్ లిఫో అనేసి ఉంటుంది అది యూస్ చేస్తానే పడుతుంది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా 150,000 వచ్చేసి మనకు ఇవి అన్ని ఎంట్రీస్ జనరేట్ అయిపోతాయి అన్నమాట. మెయిన్ దీంట్లో స్పెషల్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఎంట్రీకి ఎంట్రీకి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఎంట్రీ అయితే ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్ అనేది వస్తుంది. పైసెస్ అయినా కానీ డిఫరెంట్ వస్తాయి. ఇక్కడ పైసెస్ ఉన్నాయి కదా, ఈ పైసెస్ కూడా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ పైసెస్ కూడా. ఇక్కడ ఉంది కదా ఆప్షన్ మనకు రౌండ్ ఆఫ్ అనేది, ఆ ఆప్షన్ మనం వేసిస్తే ఆ రౌండింగ్ లిమిట్ అడుగుతాం అనమాట. 1 రూపీ లోపల రౌండింగ్ చేయాలంటే 1 రూపీ అనేసి ఇచ్చుకోవచ్చు. దీంట్లో రౌండింగ్ కూడా చేస్తుంది అనమాట. రౌండ్ ఆఫ్ 0 అయిపోతే మనకు ఖచ్చితంగా వేరియేషన్ వస్తుంది అమౌంట్. సేమ్ చూడండి 3760, 3752, 3759 ఈ విధంగా ఖచ్చితంగా ఎంట్రీకి ఎంట్రీకి డిఫరెంట్ వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మాన్యువల్ గా పోస్ట్ చేసినట్టే ఉంటుంది, సిస్టమేటిక్ పోస్టింగ్ లాగా ఉండదు, మాన్యువల్ గా చేత్తో పోస్ట్ చేసినట్టే మనము ఈ ఎంట్రీ కనిపిస్తుంది. సో దీంట్లో మంత్ వైజ్ టోటల్ మంత్ వైజ్ కంటిన్యూ అవుతుంది. సో మనము ఒక రోజుకు 2 ఎంట్రీలే పడాలని చెప్పి అక్కడ ఇచ్చినాం కాబట్టి ఒక రోజుకు చూడండి 2 ఏప్రిల్ కు 2 ఎంట్రీస్ పడినాయి, మిగతాయి కరెక్ట్ గా చూడండి అక్కడక్కడ 2 రోజుకు 2 ఎంట్రీలే పడినాయి, ఇంకా మిగతా ఎక్కువ ఎంట్రీస్ అనేది ఏమీ పడలేదు. సో కరెక్ట్ 150,000 కు ఎంట్రీస్ ఉంటాయి. సో మనం ఓచర్ ఎంట్రీ, నో ఓచర్ ఎంట్రీ ఉంది ఇక్కడ చూసినట్టయితే, నో ఓచర్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు పోయేసి మనం ఇక్కడ జనరేట్ అనేసి ఒక బటన్ ఉంది, ఇక్కడ జనరేట్ అనేసి ఇస్తానే టోటల్ 150,000 వచ్చేసి టోటల్ ఎంట్రీస్ జనరేట్ అయిపోతాయి, స్టేషనరీ లెడ్జర్ లోనే వస్తాయి అన్నమాట. సో జనరేట్ విత్ ఇన్ సెకండ్స్ లో ఓచర్ ఎంట్రీస్ అన్ని జనరేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనం ఏప్రిల్ కి వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ మనం డిస్ప్లే టేబుల్ లో పోయి చూస్తే ఎంట్రీస్ టోటల్ కరెక్ట్ గా జనరేట్ అయిపోయింటాయి. ఎంట్రీ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట క్యాష్. ఇక్కడ నేరేషన్ ఏమి ఇచ్చినామో ఆ విధంగా వస్తుంది, కరెక్ట్ 150,000 కి ఎంట్రీస్ జనరేట్ అయ్యాయి అనమాట. సో మనం స్టేషనరీ లెడ్జర్ లో పోయి చూసినా కానీ, స్టేషనరీ లెడ్జర్ లో పోయి చూసినా కానీ టోటల్ గా 150,000 కి మనకు ఎంట్రీస్ అనేది పాస్ అయ్యి ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.